హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటిల్లు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని మైదా పిండిని సాఫ్ట్గా కలుపుకుందాం. మరీ గట్టిగా కాకుండా పలచగా కలపాలి. పిండిని ఈ విధంగా పలచగా కలుపుకోవాలి. చేతికి అంటుకుంటుంది కదా. ఇప్పుడు దీంట్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసి బాగా కలుపుకుని పిండిని బాగా కలిసింది కదా పిండంతా. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుని 4 గంటలు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ముప్పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని కడిగి నానబెట్టి 1 గంట ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్న పప్పుని ఒకసారి నొక్కి చూస్తే పలుకలుగా ఉందంటే ఇంకా కాసేపు ఉడికించుకుందాం. కాసేపు అయిన తర్వాత చూస్తే కొంచెం మెత్తబడ్డది కదా. ఇలా మెత్తగా అవ్వాలి పచ్చిశనగపప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళంతా వంపేసి పప్పుని చల్లారి పెట్టుకుందాం. పప్పు చల్లారిపోయింది కదా, దీన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకుందాం. ఇలా మెత్తగా చేసుకుని పక్కన ఉంచుకుందాం. మెత్తగా ఉంటేనే బొబ్బట్లకు బాగుంటుంది. 1/4 కప్పు బెల్లం తీసుకుని, పప్పు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకుందాం. దాంట్లో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం కరిగిపోయింది కదా, స్టవ్ పైన ప్యాన్ పెట్టి కరిగిన బెల్లాన్ని దీంట్లో వడకట్టుకుందాం. దాంట్లో చెత్త ఇసుక లాంటివి ఏమైనా వచ్చేస్తే ఇలా కరగబెట్టుకుంటే బెల్లాన్ని మరిగిస్తే ఇలా పాకం అయింది కదా. పాకం ఇలా చేతితో పట్టుకుంటే ఇలా స్టిక్కీగా అవ్వాలి ఇలా. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుని దీంట్లో శనగపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసి బాగా కలుపుదాం. కొంచెం వేసుకుంటూ మొత్తం శనగపప్పు అంతా దీంట్లో కలిపేద్దాం. ఇలా బాగా కలిసిపోయింది కదా. దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుందాం. బొబ్బట్లకి ఇది గట్టిగా ఉండకూడదండి పూర్ణం, కొంచెం పలచగా ఉండాలి. పలచగా ఉంటే బొబ్బట్లు ఉతుకునేటప్పుడు మెత్తగా నీట్గా వస్తాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. అరిటాకుని తీసుకుని దానిపైన కొంచెం నెయ్యి రాసుకుందాం. నేను ఇక్కడ అందుబాటులో నాకు అరిటాకు ఉంది కాబట్టి అరిటాకు తీసుకున్నాను. మీరు పాలిథిన్ కవర్ తీసుకోండి. కొంచెం మైదాని తీసుకుని నానబెట్టుకున్న మైదాని దాని లోపల స్టఫింగ్ పెట్టుకుందాం. పెట్టుకుని చుట్టూ దాన్ని కవర్ చేసుకుంటూ ఇలా కవర్ చేసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని బొబ్బట్లు నెమ్మదిగా ఒత్తుకుందాం. ఇలా బొబ్బట్లు ఒత్తుకుని చుట్టూ ఉన్న మైదా పిండిని మధ్యలోకి తీసుకుంటూ బొబ్బట్ షేప్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఒత్తుకున్న బొబ్బట్ని పెనంపై వేద్దాం. వేసి కొంచెం ఇలా సరి చేసుకుందాం. రెండో వైపు కూడా కాల్చుకుని బొబ్బట్ని పైన నెయ్యి వేసుకుని రెండు పక్కల కాల్చుకుందాం. ఇలా రెండు వైపులా ఇలా కాలితే చాలు. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. మిగిలిన పిండితో మళ్ళీ బొబ్బట్ని ఇలా ఒత్తుకుందాం. అట్టాకు పైన మొత్తం పిండంతా ఇలా బొబ్బట్లు చాలా నీట్గా వస్తాయి. ఇలా సాఫ్ట్గా ఉంటే పిండి బొబ్బట్లు మెత్తగా చాలా స్మూత్గా వస్తాయి. అన్ని బొబ్బట్లు ఇలాగ పెనం మీద వేసుకుని నెయ్యితో రెండు వైపులా కాల్చుకుని
ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అండి. చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి షాప్లో అమ్మని వాటిలాగా. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.